ఒక వెహికల్ కొనాలంటే ఓఎల్ఎస్ని కాంటాక్ట్ చేస్తారు, నేను క్లిక్కర్ డాట్ని కాంటాక్ట్ చేస్తాను. అలా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఇనిషియల్ అమౌంట్ చేయండి, నేను ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాను లేకపోతే గూగుల్ పే నెంబర్ ఇస్తాను, మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పేసి అని నెంబర్ ఇస్తాను. మన హైదరాబాద్లో ఉన్న ఒక వెహికల్ ఎక్కడో భరత్పూర్లో ఉన్న ఒక అఫెండర్ దగ్గరికి ఏ విధంగా ఫోటోలు వెళ్ళగలుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళు మన ఫోటోలని మన సంబంధించిన డాటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్లో సేమ్ నెంబర్ పోస్ట్ చేసి, ఎందుకంటే ఓఎల్ఎక్ చూసిన వాళ్ళు మిగతా యాప్ సరిగ్గా చూడరు. అంటే మీరు చెప్పిన భరత్పూర్ కావచ్చు, ఫరీదాబాద్ కావచ్చు, అల్వార్ కావచ్చు, మహిద్ కావచ్చు, జమ్తార్, ఈ కొన్ని ప్రాంతాల పరిమితమైన అక్కడ ఉన్న యూతే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది? ఒకటి ఏంటంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోయి పట్టుకొని రావాలంటే చాలా ఇబ్బందికరమైనది, చాలా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ చేయరు, ఉల్టా మన మీద దాడి చేయడానికి చూస్తారు. వాళ్ళు కష్టపడి ఎన్నో రోజులు సంపాదించుకొని కూడబెట్టుకొని వన్స్ ఒక్కసారి ఓటీపీ షేర్ చేయడం వల్ల లేకపోతే అన్నోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే విక్టిమ్స్ మోర్ విక్టిమ్స్ అవుతున్నారు, అందరికి న్యాయం చేయకపోలేకపోతున్నాం అని చెప్పేసి ఒకటి వాళ్ళు. అంటే నిజంగా బాధితులకు న్యాయం చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అఫెన్స్లో ఓఎల్ఎస్ కావచ్చు, క్లిక్కర్ కావచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ కావచ్చు, బాధితులు నిజంగా న్యాయం జరుగుతుందని న్యాయం చేయగలుగుతున్నారు? మనం అక్కడికి వెళ్ళి మనం కూడా ఇబ్బంది ఎదుర్కొని అఫెండర్ దొరికినప్పుడు 100% చేయగలుగుతాము. అక్కడ మనం ఒక స్టేట్ వెళ్ళి మనం వేరే స్టేట్కి వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి. సౌత్ ఇండియాలో చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తుంది, ఎందుకు చేసుకోవచ్చు? మీ సౌత్ సైడు పైసలు ఎక్కువ ఉంటాయి, మన దగ్గర పైసలు ఉండవు, అందుకోసం మీరు ఈజీగా ఈజీ అంటే ఏదైనా తక్కువ రేటుకి వస్తుంది, చీప్ రేట్ ఉంది నమ్ముతారు. ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు టెక్నాలజీ మీదే ప్రపంచం మొత్తం నడుస్తుంది. అరచేతిలో మిడిపోయే సెల్ఫోన్ ద్వారా వ్యవహారం నడుస్తుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు సైబర్ నేరాలకు ఆద్యం అవుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా సైబర్ నేరాలు గడగల్లాడిస్తున్నాయి. అయితే సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా సైబర్ నేరస్తులు విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడడానికి మనతోటి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. ప్రధానంగా చూసినట్లయితే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, కొత్త కొత్త వ్యవస్థ వస్తుంది, కొత్త కొత్త తీవ్ర నేరాలు జరుగుతున్నాయి, వీటిని ఎదుర్కోవడానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరిగిపోతున్నదండి. దాంట్లో నేను సైబర్ క్రైమ్ హైదరాబాద్ సీసీఎస్లో నేను లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. దీంట్లో నేను చూసే వింగ్ వచ్చేసి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఆన్లైన్లో వచ్చేసి యాడ్స్ పెట్టడము, వెహికల్స్ ప్లస్ మొబైల్స్ ఇంకా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఈ మార్కెటింగ్కి సంబంధించి నేను చూస్తాను. మెయిన్గా వచ్చేసి అయితే మా దగ్గర ఉన్న వచ్చే కంప్లైంట్లలో ఓఎల్ఎక్స్ యాపు, క్విక్కర్ యాపు, కార్ దేకో, కార్ వాలే, వీటిల్లో బైక్స్ కానీ కార్స్ కానీ మేము సేల్ చేస్తామని చెప్పేసి అని యాడ్స్ పెట్టడము, అదేవిధంగా ఫేస్బుక్, రీసెంట్గా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా పెట్టడం జరుగుతుంది. దానికి కూడా సేల్ అండ్ పర్చేజ్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కూడా యాడ్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ ఫేక్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేసేసి ఇట్లా మేము క్లాత్స్ అమ్ముతాము, ఎలక్ట్రానిక్ గూడ్స్ పంపిస్తాము, ఫోన్ పంపిస్తాము అని చెప్పేసి అని అమ్ముతాం అని చెప్పేసి అని యాడ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా సంబంధించేసి మేమైతే ఆ వింగ్ చూస్తానండి ప్రస్తుతానండి నేను. అంటే ప్రధానంగా చూస్తే మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఈ కామర్స్ ద్వారా జరిగిపోతుంది, ఈ కామర్స్లోనే కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు ఫేస్బుక్ కావచ్చు, క్విక్కర్ కావచ్చు, లేకుంటే మిగతా కార్ వాలే కావచ్చు, వీటిలలో కొనుగోలు అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, దాని కేంద్రంగానే మోసాలు జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు, అవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు? ఓకే, ఏదైతే ఈ కామర్స్ ఏదైతే మార్కెటింగ్కి సంబంధించింది ఉన్నదో, ఈ వీళ్ళు వచ్చేసి మెయిన్ మా దగ్గర వచ్చేసి రాజస్థాన్ ఏరియా నుంచి భరత్పూర్ డిస్టిక్ అల్వార్ డిస్టిక్ ఉన్నది, అక్కడ పీపుల్స్ చేయడము, దానికి ఆనుకొని ఉన్న హర్యానా, మేవత్, యూపీ వాళ్ళు చేయడం జరుగుతుంది. మెయిన్ వచ్చేసి అయితే ఈ కామర్ వెబ్సైట్లలో ఏదైతే యాడ్ పోస్ట్ చేసేది కానీ, ఒక వెహికల్ కానీ, ఫోన్ కానీ, కథన ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టడం చేయడం వల్ల ఏం చేస్తారంటే, ఎవరైతే మన దగ్గర ఉన్న విక్టిమ్స్ ఆ యాడ్ చూసేసి మేము ఇంట్రెస్ట్ ఉన్నాము, ఆ మోడల్ ఆఫ్ ఎక్విప్మెంట్కి తక్కువలోకి వస్తుందని చెప్పేసి అనే ఆలోచనతో వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు వన్స్ ఒకసారి యాప్లో ఓఎల్ఎక్స్ కానీ, క్విక్కర్ కానీ, ఏదైతే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కానీ, వాళ్ళు వన్స్ ఒక చాట్ చేసుకున్న తర్వాత ఆ ఇద్దరు కమ్యూనికేషన్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అయినా, ఓఎల్ఎక్స్ యాప్స్, క్విక్కర్ యాప్స్ అయినా పక్కన పెట్టిన తర్వాత
వీళ్ళు వన్స్ ఒకసారి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వాట్సాప్ చాట్ చేసుకోవడము, ఫోన్లో మాట్లాడుకోవడము, అతను ఎవడైతే చీట్ చేసే అతను ఉన్నాడో అతను వచ్చేస్తే నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాను, ఇట్లా మా ఫ్యామిలీ అక్కడ ఉన్నది, నేను అక్కడ ఉన్నప్పుడు నేను విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆర్మీ దాంట్లో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్నా, నేను మా వెహికల్ కానీ అమ్మడం జరుగుతుంది, నేను ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను, నేను దీన్ని ఇప్పుడు పర్చేజ్ చేయ తెలుసుకున్నాను నేను అని చెప్పేసి అనగానే వీళ్ళు దాన్ని నమ్మడానికి ఏం చేస్తారంటే ఏదైతే ఒక వెహికల్ మీద పెట్టిండో దానికి సంబంధించిన ఆర్సీ ఐడి ప్రూఫ్స్ విక్టిమ్స్ పంపించడం జరుగుతుంది. విక్టిమ్స్ పంపించడం జరిగినప్పుడు విక్టిమ్స్ ఏం చేస్తారంటే మన వెహికల్స్ ఉందనుకోండి ఆ వెహికల్స్ నెంబర్ మీద మన టీఎస్ వ్యాలెట్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు. టీఎస్ వ్యాలెట్లో చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉన్న పేరు అవన్నీ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు, ఇండియన్ ఆర్మీ కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సేల్ చేయదలుచుకుని అని చెప్పేసి అని వాళ్ళు నమ్ముతారు. అరే టీఎస్ వ్యాలెట్లో చెక్ చేసుకున్నాం కదా వెహికల్ కరెక్టే అని చెప్పేసి అని చెక్ చేసుకుంటారు. కానీ అసలు వెహికల్ ఉందా లేదా అనేది ఫిజికల్గా చెక్ చేసుకోరు వాళ్ళు. దాన్ని కూడా రీజన్స్ ఏం చెప్తారంటే నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను కదా, నా ప్రజెంట్ అంతా నా దగ్గర ఉన్నది, కొరియర్లో పంపిస్తాను నేను, దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టండి అని చెప్పేస్తాను. మీరు ఫస్ట్ అమౌంట్, ఇనిషియల్ అమౌంట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఇనిషియల్ అమౌంట్ తీసుకున్న తర్వాత అది క్లియరెన్స్ కావాలంటే మిగతా ఇంకొద్ది అమౌంట్ కట్టాలి, జిఎస్టీ అది రిఫండబుల్ అని చెప్పేస్తాను. అట్లా డిఫరెంట్ రీజన్ చెప్పేసి డబ్బులు వేయించుకుంటాడు. డబ్బులు వేయించుకున్న తర్వాత ఏం చేస్తాడంటే మా కొరియర్ బాయ్ వస్తాడు, మీ దగ్గరకు వచ్చేసి డెలివరీ చేస్తాడు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ డెలివరీ మిగతా అమౌంట్ పే చేయండి అని చెప్పేసి అని చెప్తాడు. ఒక ఏదైతే టైం గ్యాప్ పీరియడ్లో కొరియర్ బాయ్ ఒక కొరియర్ బాయ్ నెంబర్ ఒక ఫేక్ నెంబర్తో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత సార్ ఇట్లా మీ డబ్బులు డ్యూ ఉన్నాయి కదా, నేను పలాన్ దగ్గరికి వచ్చిన పలాన్ దగ్గర మీరు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మీ దగ్గర డెలివరీ చేస్తా, అవి మిగతా అమౌంట్ కూడా క్లియర్ చేయండి, అమౌంట్ పే చేస్తే కూడా మీరు నేను డెలివరీ చేస్తా అని చెప్పినాడు. ఇక్కడ దాకా వచ్చిండు కదా మీరు ఇక్కడ అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారు, నిజంగానే నమ్మేసి వాళ్ళు డబ్బులు మిగతా డబ్బులు కూడా పే చేస్తారు. అంటే మనం మాట్లాడుకున్న అమౌంట్ కన్నా కూడా ఎక్సెస్ అమౌంట్ వేసి అవన్నీ రిఫండబుల్ అని చెప్పడం వల్ల ఎక్సెస్ అమౌంట్ కూడా వేసుకుంటూ పోతారు. అలా చేయడం జరుగుతుందండి. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టు చూస్తే నేను ఒక వెహికల్ కొనాలంటే ఓఎల్ఎస్ని కాంటాక్ట్ చేస్తాను, నేను క్రికెట్ డాక్టర్ని కాంటాక్ట్ చేస్తాను. అలా కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడ ఒక కారు కావచ్చు, వెహికల్ కావచ్చు, టూ వీలర్ కనబడుతుంది, దాన్ని నేను కాంటాక్ట్ చేస్తాను, మాట్లాడతాను, తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాను. ఆ తర్వాత నుంచి ఏమో అక్కడ నుంచే ప్రధానంగా మన డబ్బులు పోవడం కావచ్చు, అక్కడ నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ఒకసారి మాట్లాడడం ఎంత ఏదైతే బార్గెనింగ్ అయిందో క్లియర్ అయిన తర్వాత మీరు ఇనిషియల్ అమౌంట్ చేయండి, నేను ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాను లేకపోతే గూగుల్ పే నెంబర్ ఇస్తాను, మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏం చెప్పేస్తే నెంబర్ ఇస్తాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న యాప్ ప్రకారము ఏదైతే వాళ్ళు యూజ్ చేసే యాప్ ప్రకారము ఆ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు ఫోన్పే డైరెక్ట్ పంపిస్తారు లేకపోతే పేటిఎం అకౌంట్ ఇస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే మన గూగుల్ పే టు పేటిఎం అకౌంట్ వేస్తారు. ఈ విధంగా టూ టైప్స్ ఉన్నాయి, అయితే మొబైల్ యాప్ కానీ ఇస్తారు లేకపోతే డైరెక్ట్ అకౌంట్ కానీ ఇస్తారు. నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా జరిగేది ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపించడం కానీ మీరు ఈ క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాము, మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పంపించండి అని చెప్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అదర్ ఏదైతే భారత్ పే యాప్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఇవ్వకుండా ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం ఏం చేస్తారు, మన వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ చేస్తారు. అంటే దీంట్లో ఇంకోటంటే రెండు రకాలు ఉన్నాయి ఎఫెన్సెస్. అతను మనకు క్యూఆర్ కోడ్ పంపిస్తే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తాము, ఏది మనం యాడ్ చూసినాం కాబట్టి. దీంట్లో ఇంకో రకంగా అఫెన్స్ ఏంటంటే మన వాళ్ళు ఎక్కడైనా యాడ్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు పర్చేజ్ చేస్తామని చెప్పేసి రిటర్న్ మనకు ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ చేసినప్పుడు మేము మీకు మీ దగ్గర ఏదైనా సోఫా సెట్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మీ ఐటెం నచ్చిందండి మాకు, మేము ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాము, నేను మొన్నటిదే అక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా, మా వాళ్ళు వచ్చేసి మీ దగ్గర మా బ్రదర్ వచ్చేసి తీసుకుంటాడు, మీరు మీ అమౌంట్ నేను పే చేస్తా అని చెప్పేసి ఏదైతే బార్గెన్ అమౌంట్ ఉందో నేను పే చేస్తా అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు క్యూఆర్ కోడ్ పంపించడం కానీ లేకపోతే గూగుల్ పే రిక్వెస్ట్ పంపిస్తాడు, నేను మీకు అమౌంట్ పంపిస్తున్నా మీరు రిక్వెస్ట్ చూసుకోండి అని చెప్పాడు. అంటే మన దగ్గర అవైలబిలిటీ విక్టిమ్కి అవైలబుల్ ఉన్న యాప్స్ ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అదర్ యాప్స్ అయితే ఉన్నాయో అది అతని డీటెయిల్స్ తీసుకొని దానికి లింక్ పంపించడం కానీ క్యూఆర్ కోడ్ పంపించడం కానీ చేస్తాడు. క్యూఆర్ కోడ్ అయితే నేను వాట్సాప్లో క్యూఆర్ కోడ్ పంపిస్తున్నా మీరు స్కాన్ చేయండి మీకు అమౌంట్ యాడ్ అయితే అని చెప్పేసి అంటాడు. దాన్ని ఏం చేస్తాడు, మనం నిజంగా మనకు అమౌంట్ వస్తున్నాయి అని చెప్పేసి అని మన దగ్గర ఉన్న యాప్లో ఉన్న స్కాన్ క్యూఆర్ కోడ్ నుంచి వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకొని వాళ్ళు స్కాన్ చేస్తుంటారు. యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, పే చేయాలా లేకపోతే డన్ అనే టూ త్రీ టైప్స్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి డిఫరెంట్ యాప్స్ ప్రకారం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డన్ అని నొక్కిస్తాను అనుకో మన దగ్గర నుంచి అమౌంట్ డెబిట్ అవుతాయి.
అప్పుడేం చేసాడు మాకు అమౌంట్ రాలేదు అని మళ్ళీ చెప్పేస్తే మనం కాల్ చేస్తే లేదు లేదండి అమౌంట్ పంపించాను మళ్ళీ ఒకసారి మీరు స్కాన్ చేసి చూసుకోండి అంటాడు. అట్లా మనోళ్ళు విక్టిమ్స్ ఏం చేస్తారు అమౌంట్ యాడ్ అవుతున్నాగా అని చెప్పేసి ఏం చేస్తాడు 2-3 times ట్రాన్సాక్షన్ చేస్తారు. అది ఏమైతే 2-3 times డిఫరెంట్ మనకు డెబిట్ అవుతుంటాయి. ఇవన్నీ ఏం చేస్తాడంటే మనండి ఫోన్లో లైన్లో పెట్టి ఇవన్నీ చేపిస్తాడు. మనోళ్ళు ఏమేం చేస్తారంటే మన ఏదైనా డెబిట్ ఏమైనా అమౌంట్ మెసేజ్ బ్యాంక్ మెసేజ్ రావడం కూడా డిలే అయ్యే లోపు ఈ మన ఫోన్ కట్ చేసిన తర్వాత 1 by 1 వచ్చేస్తుంటాయి. అప్పుడు మనకు విక్టిమ్కి తెలిసిపోతుంది అయ్యో నా దగ్గర నుంచి డబ్బులు కట్టాయని చెప్పేసి అని అయిపోతుందండి. అట్లా అదేవిధంగా క్యూఆర్ లింక్ పంపిస్తాడు. వాళ్ళు యూజ్ చేసే యాప్కు మన దగ్గర ఉన్న యాప్కి ఏం చేస్తారంటే మీకు డబ్బులు పంపిస్తున్నామని చెప్పేసి రిక్వెస్ట్ రూపంలో పంపిస్తాడు లింక్. ఆ లింక్ ఎప్పుడైతే మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది, పిన్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాడు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు రిక్వెస్ట్ పంపించింది కాబట్టి మనం ఎప్పుడైతే పిన్ నెంబర్ ఎప్పుడైతే కొడతామో ఆటోమేటిక్గా మన అమౌంట్ డెబిట్ అయిపోతాయి. ఇప్పుడు గూగుల్ పే అయితే ఒక ఆప్షన్ ఉంది, రిక్వెస్ట్ పంపిస్తే మనం ఓపెన్ చేసేటప్పుడు యారో మార్క్ చూపిస్తుంది, ఫ్రమ్ టు యూ అనేది యారో మార్క్ చూపిస్తుంది. దాని ప్రకారం మనోళ్ళు ఏది క్లియర్గా చూసుకోకుండా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం వల్ల పిన్ నెంబర్ కూడా అడిగితే పిన్ నెంబర్ కొట్టడం వల్ల మన దగ్గర నుంచి డెబిట్ అవుతుంది. ఈ విధంగా 2 types ఆఫ్ అఫెన్సెస్ జరుగుతుంది. గత ఏడాది చూస్తే మీకు దాదాపు క్రూషియల్ పీరియడ్ అనుకోవాలి, ఎందుకంటే దాదాపు కొన్ని 100 cases నమోదు మొత్తం కూడా ఓఎల్ఎక్స్ నుంచే జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ఆర్మీ అధికారుల పేర్లు చెప్పే చెప్పడం చేసినది. అది దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆర్మీ సంబంధించిన కార్డు బయటికి రాదు, ఆర్మీ సంబంధించిన విషయం బయటికి రాదు, కానీ ఆర్మీ సంబంధించిన కార్డు కూడా బయటకు వస్తున్నాయి కదా. ఓకే, ఎట్లా ఉంటుందంటే ఆర్మీ పోస్ట్ ఆర్మీ పరిలో పనిచేసే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫొటోస్ తగ్గట్టు వీళ్ళు ఫేక్ క్యాంటీన్ కార్డ్ అని ఫేక్ ఆర్మీ కార్డ్ అని చెప్పేసి తయారు చేసి విక్టిమ్ని నమ్మేయడానికి వాట్సాప్లలో పంపుతారు. ఆ నమ్మడం వల్ల వీళ్ళు ఇండియన్ ఆర్మీ కదా, వీళ్ళు మోసం చేయరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇండియన్ ఆర్మీ ట్రాన్స్పోర్ట్ చేస్తాము, మా ఊళ్ళో వచ్చి ట్రాన్స్పోర్ట్ మీకు అందిస్తా అంటారు. అసలు ఇండియన్ ఆర్మీ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయరు. ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నదో వాళ్ళు చేస్తారు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు మనకేం చేస్తున్నారు ఏమాత్రం మన వాళ్ళు అవగాహన ఆలోచించరు అసలు. ఇక ప్రధానంగా ఇప్పుడు చూసి ఆర్మీ పేరుతో చెప్తున్నారు, కానీ కార్డ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు? కార్డ్స్ అనేది కావచ్చు, లేక మ్యానిఫేషన్ కావచ్చు, వాడు ఎక్కడో ఉండి మన డీటెయిల్స్ అని చెప్తున్నాడు, మన డబ్బులు అన్నీ పోతుంటాయి, దాన్ని ఎలా చేయగలుగుతుంది? ఓకే, ఆర్మీ పేరు మీద నా కార్డ్స్ అయితే డిఫరెంట్ ఆన్లైన్లో దొరుకుతాయి, ప్లస్ ఎవరో తెలిసిన వాళ్ళు ఆ ఐడి కార్డు ఉంటారు కాబట్టి దాన్ని ప్రొఫార్మా పెడతారు, పేర్లు ఐడి నెంబర్స్ సీరియల్ నెంబర్స్ చేంజ్ చేస్తుంటారు, ఏదో మన సోషల్ మీడియా నుంచి తీసుకున్న ఫొటోస్ ఆ ఫోటో మ్యాట్ వచ్చినట్టు మల్టీమీడియా ద్వారా వాళ్ళు చేసేసి మనం నమ్మేయడం జరుగుతుంది. ప్రధానంగా మన హైదరాబాద్లో ఉన్న ఒక వెహికల్ ఎక్కడో భరత్పూర్లో ఉన్న ఒక అఫెండర్ దగ్గరికి ఏ విధంగా ఫోటోలు వెళ్ళగలుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళు మన ఫోటోల్ని మన సంబంధించిన డాటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు? అయితే దీంట్లో ఏమైందంటే ఎవరైతే ఫస్ట్ మన దగ్గర వాళ్ళు కూడా ఒక ఓఎల్ఎక్స్లో కానీ ఒక యాడ్ పోస్ట్ చేస్తారు, ఏది మన దగ్గర సేల్ చేయడానికి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పర్చేజ్ చేస్తామని చెప్పేసి రాజస్థాన్ నుంచి నెంబర్ నుంచి వాళ్ళు మాట్లాడతారు. రాజస్థాన్ అదర్ హర్యానా ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడి మేము ఇంట్రెస్ట్ ఉన్నాం మీ వెహికల్ అని చెప్పేసి అంటే మన ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ నుంచి. ఏం చేస్తారంటే ఆ వెహికల్ నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటాడు, ఒకటి ఆర్సీ ఒకటి ప్లస్ ఆర్సీ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ పేరు మీద ఐడి ప్రూఫ్ ఒకటి కలెక్ట్ చేసుకుంటాడు. అవి కలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర పెట్టుకొని అది పర్చేజ్ చేయకుండా ఆఫ్టర్ 15 days తర్వాత ఫ్రీ యాడ్ కాబట్టి డిలీట్ కావడము లేకపోతే సేల్ అయిపోతే యాడ్ డిలీట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా పెట్టుకొని ఒకసారి ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేస్తాడు సేమ్ వెహికల్, ఒకసారి ఓఎల్ క్విక్కర్లో పోన్ చేస్తాడు, ఒకసారి కారు వాళ్ళు ఇట్లా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్లో సేమ్ నెంబర్స్ పోస్ట్ చేసి, ఎందుకంటే ఓఎల్ఎక్స్ చూసిన వాళ్ళు మిగతా యాప్ సరిగ్గా చూడరు. చూసినా కానీ ఏమైందంటే అప్పుడు పాత వెహికల్ నెంబర్ గుర్తుండదు చూడడం కాబట్టి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ యాప్స్లో పోస్ట్ చేసి సేమ్ వెహికల్స్ కూడా చేయడం కూడా జరుగుతుంది అండి. అంటే వాళ్ళు మన వెహికల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన దగ్గర నుంచి అంటే వీళ్ళని మీదంగా ఇప్పుడు మీరు కొంతమందిని పట్టుకోవడం జరిగింది, వీళ్ళు ఎక్కడో బయట రాష్ట్రాలు ఉన్నారు, కొన్ని ప్రాంతాలు పరిమితమైన అంటే మీరు చెప్పిన భరత్పూర్ కావచ్చు, ఫరీదాబాద్ కావచ్చు, అల్వార్ కావచ్చు, మహద్ కావచ్చు, జమ్తార్ ఈ కొన్ని ప్రాంతాలు పరిమితమైన అక్కడ ఉన్న యూతే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది? ఒకటి ఏంటంటే మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి పోవడం పట్టుకోవడం అనేది చాలా అది క్రూషియల్, అది చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే లోకల్ టెరెన్ సపోర్ట్ చేయాలి, లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయాలి, లోకల్ పోలీస్ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ మనం అన్ని పరిగణనలు తీసుకున్న తర్వాతనే మనం పట్టుకోవాలనే జరుగుతుంది. పోలీస్ సపోర్ట్ చేసి మనం లోకల్ పబ్లిక్లోకి వెళ్ళామనుకో వాళ్ళంతా గ్యాదర్ అవ్వటము, మనల్ని విలేజ్లకు రానికపోవటము. ఇంకోటి ఏంటంటే
ఏదైతే భరత్పూర్ ఏ అఫెన్స్కి సంబంధించింది పెద్ద టెక్నాలజీకల్గా వాళ్ళు వాళ్ళు బాగా ఇంప్రూవ్ ఉన్నారు, వాళ్ళు చదువుకొని ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ కూడా అంత లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసుకొని ఉన్న యాప్స్లో ఉన్న కొన్ని వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోయి పట్టుకొని రావాలంటే చాలా ఇబ్బందికరం ఉంది, చాలా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ చేయరు, ఉల్టా మన మీద దాడి చేయడానికి చూస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకు బయట స్టేట్ నుంచి పట్టుకొని రావడం కూడా ప్రాబ్లం జరుగుతుంది. అంటే మీరు పట్టుకొచ్చిన ఒక గ్యాంగ్ ఉన్నా కాదు, పట్టుకున్నప్పుడు ఎలాంటి అనుభవం అయింది, అక్కడ మీరు ఏ విధంగా పట్టుకోగలిగారు? నిజంగా చూస్తే వాడు ఒక బ్యాంక్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు బ్యాంక్ దగ్గర కొన్ని రోజుల పాటు మాట వేసి మరి పట్టుకోగలిగారు? అక్కడ ఏంటంటే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ విత్డ్రా చేయడానికి ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ ఏం ఇస్తారని చెప్పేసి చిన్న చిన్న క్యాబిన్ టైప్లో విలేజెస్లో పెడతారు, అంటే మినీ బ్యాంక్ టైప్లో విలేజెస్లో ఉంటాయి. వాడు ఏదైతే ఫ్రాడ్ స్టార్ అమౌంట్ వేసేటప్పుడు ఈ మిత్ర వాటిల్లో డబ్బులు కొన్నిట్లో కూడా వేయించేసి వాళ్ళ దగ్గర నుంచి డ్రా చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఈ మిత్ర వాళ్ళని కూడా మేము పట్టుకోవడం వల్ల కూడా కొద్దిగా ఈ మిత్రాలు వేయడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ మన డిజిటల్ అకౌంట్లల్లో వేయడం జరుగుతుంది. పేటిఎం కానీ, ఎయిర్టెల్ మనీ కానీ, ఫినో బ్యాంక్స్ కానీ, ఏయూ మనీ కానీ, వీటిల్లో డబ్బులు వేయడం అవుతుందంటే ఇవన్నీ డిజిటల్ అకౌంట్స్, డిజిటల్ ఫోన్ నెంబర్ మీద కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరు దీన్ని సరిగ్గా అడ్రస్ ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయడము, ఏది సబ్మిట్ చేస్తే అది తీసుకుంటుంది. వీళ్ళు ఈ యాప్ వాళ్ళు కూడా ఏది ఫిజికల్గా ఒరిజినలా కాదని ఎవరు చెక్ చేయరు కాబట్టి ఈ డిజిటల్ బ్యాంకుల వల్ల వీళ్ళు ఏటీఎం విత్డ్రాల్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పేటిఎం అకౌంట్ ఉంది, ఆ డిజిటల్ బ్యాంకు ఫోన్ నెంబర్ మీద క్రియేట్ చేసుకుంటాడు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దానికి కూడా డెబిట్ కార్డ్ సిస్టమ్ ఉన్నది, దాని కూడా విత్డ్రాల్ చేసుకుంటాడు, డైరెక్ట్ బై ఏటీఎం విత్డ్రాల్ చేసుకుంటాడు. ఇప్పుడు డబ్బులు మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఫాస్టర్ ఆ బ్యాంకులో పెట్టుకోకుండా వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళ బ్యాంకులు మీరు చూసినా కూడా బ్యాంకు ఫ్రీ చేసినా సరే అక్కడ అమౌంట్ కూడా దొరకదని చెప్తుంటారు కదా, నిజంగా అలాంటిది ఏం జరుగుతుంది? మన దగ్గరకు కంప్లైంట్ అఫెన్స్ జరిగి వచ్చే టైంలోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అకౌంట్ టు అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అమౌంట్. మనం ఒక అకౌంట్ డబ్బులు వేసినాయని చెప్తే ఏదైతే సమ్ ఎగ్జాంపుల్ ఒక పేటిఎం అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పారు అనుకోండి, ఆ పేటిఎం కంప్లైంట్ వచ్చి మన దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి మన ఆ పేటిఎం అకౌంట్ డీటెయిల్స్ తెప్పించి తీసుకునేటప్పుడే అదే సేమ్ డేనే వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ట్రాన్స్ఫర్డు. ఎందుకంటే ఆ డేటా మన దగ్గర అవైలబుల్ ఉండదు, మనకు కూడా పేటిఎం వాళ్ళు ఇవ్వాలి కాబట్టి టైం పడుతుంది అన్నట్టు. అట్లా 1/1 డిజిటల్ బ్యాంక్స్ నుంచి నడుస్తాయి. ఇదివరకు లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అయితే డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకునేది, ఆ సిస్టమ్ మనము పోయి రైట్స్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు అది బ్యాంక్స్ తగ్గిపోయి ఓన్లీ డిజిటల్ బ్యాంక్స్లలో అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది ప్రజెంట్. మీరు సీజ్ చేసినప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళకి సింగిల్ ఎంపి కూడా దొరకదా? 99% బ్యాంక్స్ ఖాళీ ఉంటాయి. తక్కువ ఏదైతే జెన్యున్ అకౌంట్ కొన్ని పోయి ఉంటాయి చూసినవా, ఆ జెన్యున్ అకౌంట్లో ఉన్నప్పుడు వాడు మనకు రిఫ్లెక్ట్ చేస్తాడు, నాకు ఎవరో నాకు రావాల్సిన డబ్బులు రావాల్సి వచ్చినాయి, ఈ ఫ్రాడ్ అమౌంట్ తెలియదు అని చెప్పేసి రీజన్స్ చూపించుకుంటాడు, దాని తర్వాత క్లియర్ చేసుకుంటాడు. అది మీరు చూసిన జమతార గ్యాంగ్ కూడా సేమ్ అదే, ఓటీపీ తీసుకొని డెబిట్ క్రెడిట్ కార్డులు మొత్తం అన్ని ఓట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు? ఇక జమతార గ్యాంగ్ అంటున్నాము, ఇప్పుడు ఓఎల్ఎక్స్ ఈ మార్కెటింగ్ పర్చేజ్ అండ్ సేల్కి సంబంధించేస్తాము రాజస్థాన్, యూపీ, మన హర్యానా వస్తుంది. ఈ ఓటీపీకి సంబంధించిన ఏదైతే డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో అవి బీహార్, జమతారా నుంచి జరుగుతాయి. అదేంటంటే బ్యాంక్ అఫీషియల్స్ అని మాట్లాడేసి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ తీసుకోవడము, ఓటీపీ షేర్ చేయడం వల్ల అవి ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. దాంట్లో కూడా ఏమవుతుందంటే డైరెక్ట్ బ్యాంక్ ఆఫీసర్ని, బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా, మీ బ్యాంకు డెబిట్ కార్డు వ్యాలిడిటీ అయిపోతుంది, మీరు అప్డేట్ చేయాలని చెప్పేసి అని ఓటీపీ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది తెలియక నిజంగా బ్యాంక్ ఆఫీషియల్ అని చెప్పేసి ఓటీపీ ఇవ్వడం వల్ల వాడు అమౌంట్ లాస్ అవుతున్నాడు. రీసెంట్గా ఏమవుతుందంటే ఏదైతే మనం బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఏమవుతుందంటే మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ రిజిస్టర్ చేసుకుంటాం. వాడేం చేస్తాడంటే ఒకటి గూగుల్ షీట్ ఫామ్ పంపిస్తాడు, ఆ ఫామ్ మీరు అప్డేట్ కావాలంటే, అంటే కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్కి ఎడ్యుకేటెడ్కి ఏంటంటే ఆ ఫామ్లో మీరు ఫిల్అప్ చేయండి, మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్, మీకు ఓటీపీ డీటెయిల్స్ ఇవ్వండి, దాంట్లో మీకు అప్డేటే ఉంటాడు. కొంతమంది తెలియక ఏం చేస్తుంటే ఆ షీట్ అది లింక్ వచ్చిన లింక్ ఓపెన్ చేయడం వల్ల, ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల అట్లా డెబిట్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏం చేస్తుందంటే లింక్ పంపించేసి మీకు ఏదైతే ఎస్ఎంఎస్ నెంబర్ ఉంది కదా, ఆ లింక్ పంపించేసి ఏంటంటే మన క్రెడెన్షియల్ తీసుకుంటాడు. ఆ లింక్ ఓపెన్ చేసి మనం డీటెయిల్స్ పంపించడం వల్ల మనకు ఒకటి మెసేజ్ టైప్లో, యాక్చువల్గా మనం నెంబర్స్ వస్తున్నాం ఓటీపీ అంటారు కదా, ఒక మెసేజ్ రూపంలో రావడం వల్ల దాన్ని ఏం చేస్తారంటే కస్టమర్ కేర్ నెంబర్కి లెక్క పంపించామని చెప్పేసి ఒక దానికి ఒక నెంబర్ ఇచ్చి పంపించమంటాడు. అది పంపించడం వల్ల ఏంటంటే వాడేం చేస్తాడంటే మన యాప్ ఏదైతే గూగుల్ పే యాప్ ఏదైతే ఉన్నదో
మన యూజ్ చేసుకున్నది అతను ఆ మెసేజ్ సెండ్ చేయడం వల్ల అతని దగ్గర రిజిస్టర్ అయిపోతుంది, అంటే మన దగ్గర కట్ అయిపోయి అతను రిజిస్టర్ చేయడం వల్ల, ఎందుకంటే మనకు ఎస్ఎంఎస్ మన బ్యాంక్ లింక్ ఉన్న నెంబరు యాప్కు లింక్ అక్కడ షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకు తెలవకుంటేనే ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు అన్నట్టు. అంటే మీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే ఆపరేషన్స్ భాగంగానే సినిమా కాకి కూడా రావడం జరిగింది. నిజంగా సినిమాలో చూపెట్టే మాదిరిగా ఉంటుంది. మా రాజస్థాన్కి సంబంధించింది అయితే నిజంగా కాకి సినిమాలు చూసిన పబ్లిక్ ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ కూడా అలా ఉన్నారు. ఆడ మన పోలీసులు వెళ్తే పోలీసుల మీదకి దాడి చేయడానికి చూడడము, ఒక్కసారి ఊరంతా గ్యాదర్ కావటము, సేమ్ ఆ విలేజెస్ పబ్లిక్ కూడా సేమ్ అలా ఉంది. అంటే నిజంగా బాధితులకు న్యాయం చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అఫెన్స్లో ఓఎల్ఎస్ కావచ్చు, కెక్కర్ కావచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ కావచ్చు, బాధితులు నిజంగా న్యాయం జరుగుతుందా, న్యాయం చేయగలుగుతున్నారా? న్యాయం జరుగుతున్నారంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం కూడా ఇబ్బంది ఎదుర్కొని ఫెండర్ దొరికినప్పుడు 100% చేయగలుగుతాము. అక్కడ మనం ఒక స్టేట్ వెళ్ళి మనం వేరే స్టేట్కి వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కష్టమవుతుంది. అంటే మీరు ఇప్పటివరకు 2.5 సంవత్సరాల నుంచి సైబర్ క్రైమ్లో పూర్తిగా ఎవరో కనబడని వ్యక్తి చేస్తున్న నేరానికి సంబంధించి కేసును చేయించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అంతకంటే ముందు మీరు చేసిన పనులు, అంటే మీరు టాస్క్ ఫోర్స్ చేశారు, తర్వాత చార్మాల్లో చేశారు, అక్కడ చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు కొన్ని చెప్తారా? ఇంకా డిఫరెంట్ ఇది వచ్చేసి సైబర్ క్రైమ్ డిఫరెంట్, అదే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్, మన టాస్క్ ఫోర్స్ సిస్టమ్, ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది ఒక డిఫరెంట్, అది ఇది ఒక డిఫరెంట్ అండి. ఇదేమో లేటెస్ట్ రోజు రోజుకు సైబర్ అఫెన్సెస్ అవుతూ పోతున్నాయి. ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసేది అక్కడ ఇవి లాంటి అఫెన్సెస్ ఏంటంటే అప్పట్లో ఏమైతే దొంగతనాలు జరిగేది, మనిషి ఫిజికల్గా వచ్చేసి ఇంట్లో దొంగతనం చేసుకొని పోయేది. ఇప్పుడు సైబర్ అఫెన్స్ ఏంటంటే మనిషి ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాము, మనకు తెలియకుండా అమౌంట్ తీసేసుకొని పోతున్నాడు. అంటే నిజంగా మీరు ఎక్కడ చార్మల్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనల్ వైలెన్స్ జరిగింది, అది జరిగినప్పుడు నిజంగా మీరు ఏ విధంగా స్పందించారు, అప్పుడు జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? ఓల్డ్ సిటీ కాబట్టి అది కమ్యూనల్ సిచ్యువేషన్, రెండు కమ్యూనిటీల మధ్య ఇది ఉంటుంది. దాన్ని అయితే మేము అప్పుడు మంచిగానే ఎదుర్కొన్నాము. అదే చిన్న ఇన్సిడెంట్ వల్ల జరిగింది, అది అంతే, అది కామన్, అది ఆఫీసర్స్ వచ్చి. అంటే మూసాబాయ్లో జరుగుతున్నప్పుడు మీరు ఆ టైంలో ఉండండి, పొజిషన్ ఉన్నారా, బయట ఉన్నారా? నేను యాక్చువల్గా ఇన్సిడెంట్ అయిన రోజు నేను లేను, ఆ రోజు సమ్ లీవ్లోనే ఉన్నాను నేను, నెక్స్ట్ డే వచ్చేసినాను నేను. అంటే అప్పుడు ఎట్లుండేది అధికారుల సహకారం, ఎట్లుండేది తర్వాత అక్కడ నిజంగా మన నేరం చేసినప్పుడు మన ముందు కనబడతాడు కాబట్టి మనం పట్టుకోగలం ఈజీ, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదాన్ని వారు ఎక్కడో ఉంటాడు పట్టుకోలేరు, దాని దీని డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అసలు? అది ఎట్లనైనా ఫిజికల్గా మనకు తెలుసు కాబట్టి ఇవాళ చెప్పిన రేపన ల్యాండ్ ఆర్డర్ చేసేటప్పుడు కమ్యూనల్ వ్యాన్స్ అనేటప్పుడు ఎట్లయినా పట్టుకుంటాం. అది కాకపోతే అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు టూ సైడ్స్ కూడా ప్రెజర్స్ జరుగుతాయి, ఆఫీసర్స్కు ప్రెజర్ ఉంటాయి, ఆటోమేటిక్గా మాకు ప్రెజర్స్ ఉంటాయి. దాన్ని బట్టి సిచ్యువేషన్ కొద్దిగా సర్దుమణిగిన తర్వాత మనం ఆ కేసెస్కి సంబంధించిందో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ సర్వీస్ పీరియడ్ 2007 నుంచి ఇప్పటివరకు మీ సర్వీస్ పీరియడ్లో నిజంగా నాయన నాకు ఎందుకు ఈ పోలీస్ జాబ్లోకి వచ్చిండ్రా బాబు, నాకు అవసరం లేదు, వచ్చి నేను ఇబ్బంది పడుతున్నా, నా ఫ్యామిలీతో నేను ఉండలేకపోతున్నా, నేను కష్టపడుతున్నా, లేకుండా నా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నా భావన ఎప్పుడైనా కలిగింది? అట్లేం లేదండి, నేనైతే నేను ఇంట్రెస్ట్తో వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు. నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా 100% డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి, సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాలని చెప్పేసి నా ఆశయం ఉండే, అదంటేనే కొట్టిన. నేను సర్వీస్ నాతో వచ్చినంత వరకు నేను సర్వీస్ చేస్తున్నాను. అంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది డిపార్ట్మెంట్ రావడానికి? అట్లనే ఏం లేదు, నాకు డిపార్ట్మెంట్ అంటే ఇంత ఇష్టం అంతే. అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. ఇంకట్లేం లేదండి, మామూలుగా అయితే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ పాయింట్లో డిపార్ట్మెంట్ సినిమాస్ చూస్తున్నప్పుడు అట్లా ఇన్స్పిరేషన్ అంతేగా. ఒక నిజంగా మీ చైల్డ్హుడ్ కావచ్చు, లేకుంటే మీరు చదువుకున్న రోజులు కావచ్చు, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ పోలీస్తో డైరెక్ట్గా మీరు తలపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వరకు నేనైతే పోలీస్ స్టేషన్తో ఏమైనా పోలేదండి. అంటే ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు స్టేషన్ పోలేదు. అసలు పోలీస్ స్టేషన్ మా మండల పోలీస్ స్టేషన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అంటే మీ మండలంలో మీరున్న ప్లేస్లో కానీ ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు పోలీసులు రావడం వచ్చేయలేదు, కానీ అప్పుడు ఆ టైంలో డే టైంలో మనం స్కూల్లో కాలేజీలో ఉంటాం కదా. మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతుంది? నిజంగా మీరు చూస్తే దాదాపు 12 గంటలు 14 16 గంటలు రోజులు రోజులు ఒకసారి పోతే భరత్పూర్ పోతే దాదాపు రోజులు రోజులు అటే వెళ్తారు, ఫ్యామిలీ ఫీల్ అవుతుంది కదా? ఫ్యామిలీ అయితే హ్యాపీనే ఫీల్ అవుతుంది, ఎందుకంటే మనం పబ్లిక్ సర్వ్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం దాంట్లో, దాంట్లో అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు బయట మనం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడం కూడా వాళ్ళు ఇన్ని రోజులు అన్నట్టుగా ఫీల్ అవుతారు, పిల్లలు ఫీల్ అవుతారు అంతేగాని మామూలు అయితే ఎంత లేదు. ఇక్కడ చూస్తే ఈ సైబర్ క్రైమ్ చూస్తే రానున్న రోజుల్లో మొత్తం కూడా సైబర్ క్రైమే దాదాపుగా మొత్తం కూడా అదే స్ప్రెడ్ అయిపోతుంది, అదే ఒక క్రైమ్ పోలీసులో కూడా సవాల్ లాంటిది. నేను దీన్ని ఎదుర్కోవడానికి ఇంకా ఫర్దర్గా ఇంకేం చేస్తే బాగుంటుంది? అంటే ఫర్దర్గా ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలా, లేకుంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలా, లేకుంటే వేరే టీమ్స్ పెట్టాలా, అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటారు?
ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది అది మన డిపెండ్ మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫీసర్స్ అది చేస్తారు. పబ్లిక్ ఏంటంటే అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవట్లేదు. ఫస్ట్ నెంబర్ వన్ పేపర్ చదవరు, ఫోన్లో యాప్స్ 24 గంటలు ఫోన్ యూజ్ చేస్తాడు, కానీ ఆ ఫోన్లో సమాచారం మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుందని చూడడు, అవేర్నెస్ కూడా చేయలేదు. ఓన్గా పబ్లిక్ ఎవరంతా వాళ్ళు అవేర్నెస్గా అంటే 100% అవేర్నెస్ కాకపోయినా ఎంతో కొంత అవేర్నెస్ అయితే అప్పుడు క్రైమ్ తగ్గిపోతుంది. అంటే ప్రధానంగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ని చూసినంత దానిగా న్యూస్ని కావచ్చు, న్యూస్ పేపర్ని చూడరు. మెయిన్ ఏదంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఏజ్డ్ పీపుల్ అయితే మ్యాక్సిమం కొంతమంది చూస్తారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే యూత్ పిల్లలు చూడకపోవడం వల్ల మనకు యూత్ ఎక్కువ నష్టపోతున్నారు సైబర్ క్రైమ్స్ సంబంధించి. అంటే మీరు ఆ దిశగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఏమైనా ఉంటుందా? మేము రెగ్యులర్గా అయితే మా పోలీస్ స్టేషన్ తరఫున మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము కాలేజీలలో వేరే వాటిలో ఫంక్షన్ ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము మేమైతే. అంటే మీరు సైబర్ క్రైమ్లో 2.5 ఇయర్స్లో నిజంగా విక్టిమ్ అంటే వచ్చేసి నా డబ్బులు మొత్తం వెళ్ళిపోయినాయి, నా జీవితం మొత్తం లాస్ అయిపోయింది, నేను బతకలేనన్న స్టేజ్కి ఎవరన్నా విక్టిమ్ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిన రోజులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళు కష్టపడి ఎన్నో రోజులు సంపాదించుకొని కూడబెట్టుకొని వన్స్ ఒక్కసారి ఓటీపీ షేర్ చేయడం వల్ల, లేకపోతే అన్నోన్ చీప్గా వస్తుందని చెప్పేసి అని డబ్బులు డిపాజిట్ చేయడం వలనో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వంద కనీసం రెగ్యులర్గా వస్తూనే ఉంటారండి. నిజంగా అలాంటి వాళ్ళకి మీకు ఒక్కటికైనా న్యాయం చేసి నిజంగా వాళ్ళకి డబ్బులు ఇప్పించిన దాఖలాలు ఉండుంటాయా? ఎందుకంటే మన స్టేట్లో మన విత్ ఇన్ ద జ్యూరిడిక్షన్ అయితే మనం 100% హెల్ప్ చేస్తాం, 100% 100-200%. ఎందుకంటే మన ఏరియా కాబట్టి మన దగ్గర రోడ్డు కాబట్టి రేపు మన రేపు వేరే స్టేట్ వచ్చి మనల్ని కంట్రోల్ పెట్టడం కానీ బదులు మనల్ని మనతో కంట్రోల్ పెట్టుకోవడం కానీ 100% మనం హెల్ప్ చేస్తాం దానికి. వేరే స్టేట్ కాబట్టి ఏంటంటే అక్కడ మన టెరెన్కు ఒక టెరెన్కు కొద్దిగా ఈక్వల్ ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎదుర్కొస్తుంది, పట్టుకొని రావాలన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు సైబర్ నేరగాలు చూస్తే వీళ్ళంతా కూడా ఎస్ఎస్సి అంటే 7th నుండి SSC వరకు చదువుకున్న వాళ్ళే. వీళ్ళు కూడా దాదాపుగా డిగ్రీలు ఇంటర్ చేసిన వాళ్ళు ఇంత పూర్తిగా టెక్నాలజీ సైబర్ నేరం చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతారు అంటారు? ఇక వాళ్ళు రెగ్యులర్గా దాని యాప్స్ యూజ్ చేయడము దాంట్లో ఉన్నది వాళ్ళకి, అదే వాళ్ళు ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉండడం వల్ల క్రిమినల్ మైండ్ ఉన్నప్పుడు ఏదైనా దానికి అది చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు, దాన్ని విక్టిమ్స్ మీదకి వెళ్తారు. అంటే ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు తెలంగాణ టార్గెట్ చేయడం, ఎందుకంటే సౌత్ ఇండియాలో చూస్తే కేవలం హైదరాబాద్ లాంటి రాష్ట్రాన్నే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుంది, ఎందుకు చేసుకోగలుగుతున్నారు? అలా ఏం లేదు, తెలంగాణ రాష్ట్రము అనేది లేదు, కానీ మేము నాకు చిన్న అంటే విషయం ఏంటంటే రాజస్థాన్ వెళ్ళి మేము రైడ్ చేసినప్పుడు కూడా అక్కడ పబ్లిక్లో మనం ఎప్పుడైతే మా మీదకి ఉల్టా అదా చేయడానుకున్నప్పుడు లోకల్ పోలీస్ సపోర్ట్తో చేసి మాట్లాడి కొద్దిగా వాళ్ళని ఫ్రీగా చేసిన తర్వాత వాళ్ళ కోపం తెగించి మాట్లాడిన తర్వాత 1 or 2 మెంబర్స్ ఏజ్డ్ పీపుల్ ఏమన్నారంటే మీ సౌత్ సైడు పైసలు ఎక్కువ ఉంటాయి, మన దగ్గర పైసలు ఉండవు, అందుకోసం మీరు ఈజీగా ఈజీ అంటే ఏదైనా తక్కువ రేటుకు వస్తుంది చీప్ రేట్ ఉంది నమ్ముతారు, అందుకోసం ఇది మా దగ్గర ఉన్న పనితనంతో మేము చేస్తామని చెప్పేసి ఒక ఓల్డ్ ఏజ్లో చెప్పిండు. అంటే మెయిన్గా లాంగ్వేజ్ ఒకటి చూస్తే సేమ్ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వెళ్తే తమిళనాడు కేరళ కర్ణాటక వెళ్తే లాంగ్వేజ్ వేరే హిందీగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, కాబట్టి అది ఈజీ అయ్యి ఉండొచ్చు. మన హైదరాబాద్లో హిందీ ఎక్కువ మాట్లాడారు కాబట్టి, ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో మ్యాక్సిమమ్ ఆల్ స్ట్రీట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ మన వాళ్ళు కామన్గా వస్తారు. యాక్చువల్ అయితే మన ఒరిజినల్గా హైదరాబాద్ లాంగ్వేజ్కి హిందీ లాంగ్వేజ్కి వాళ్ళు నార్త్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే కామన్గా హిందీ మాట్లాడుతారు అని చెప్పేసి అని ఆ లాంగ్వేజ్ స్లాంగ్ను కూడా చూసుకోకుండా మోసపోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే మీ కెరియర్లో అంటే ఇప్పుడు 2007 చెప్పారు మీ కెరియర్లో బెస్ట్ ఆఫీసర్ వీళ్ళు అని చెప్పి మీరు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అట్లయితే చెప్పలేమండి, ఇది ఓపెన్గా చెప్పలేము, మనసులో ఉన్నా కానీ చెప్పలేమండి. అంటే రిటైర్ అయిన ఆఫీసర్ కావచ్చు, ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు ఈ ఆఫీసర్ బాగా చేయగలుగుతాను, ఈ ఆఫీస్ దగ్గర ఎందుకు పని చేయలేను చేయలేదు అని ఒక ఫీలింగ్ ఉండే అవకాశం ఉన్న ఆఫీసర్ ఎవరై ఉండొచ్చు, రిటైర్మెంట్ కావచ్చు కానీ ప్రజెంట్ కావచ్చు ఎవరైనా? అట్లండి, ఇప్పుడు మా జెంట్సీపీ సార్ 1 ఆఫీసర్ అండి, అతని దగ్గర పనిచేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అంటే మా పాత వాళ్ళ దగ్గర అంటే మీ ఇన్స్పెక్టర్ కావచ్చు ఏసీపీ కావచ్చు ఈ ఆఫీసర్ నాకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చాడు, నా లైఫ్లో నేను కరెక్ట్ వెళ్తున్నాను అన్న ఆఫీసర్ గురించి ఇన్స్పిరేషన్ అంటే మ్యాక్సిమము ప్రతి ఆఫీసరు ఉన్న ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుపీరియర్ ఆఫీసర్ 100% కరెక్ట్ గైడెన్స్ ఇస్తాడు, ఎందుకంటే మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్లస్ దాన్ని మన కోర్టులో ఫైల్ చేయాలి కాబట్టి 100% సజెషన్స్ ఇస్తారు. ఫర్దర్గా పబ్లిక్ ఏం చెప్పదలుచుకుంది? పబ్లిక్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అన్నోన్ పర్సన్ అమౌంట్ డిపాజిట్ చేయమన్నప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కానీ తెలిసిన పర్సన్ కానీ ఎటువంటి డిపాజిట్ చేయొద్దు అమౌంట్. లాస్ట్ ఫైనల్గా అంటే నిజంగా
మీరు ఇక్కడ ఇప్పటికీ సాటిస్ఫై అంటే ఇప్పటి నుంచి 2007 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న ల్యాండ్ ఆర్డర్లో సాటిస్ఫై సైబర్ క్రైమ్లో సాటిస్ఫాక్షన్ ఉంది? సాటిస్ఫాక్షన్ ఉంది. నేను సర్వీస్ ఎక్కడైనా చేస్తున్నాను. ఆ ల్యాండ్ ఆర్డర్లో వర్క్ చేసిన రోజు ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్లో వర్క్ చేసిన ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే విక్టిమ్స్ మోర్ విక్టిమ్స్ అవుతున్నారు, అందరికి న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒకటి బాధ. ఇది మధుసూదన్ మనం చెప్తున్న విషయాలు. అయితే ప్రధానంగా చూసినట్టయితే గతంలో ఏదైతే నేరం చేసిన వాడు మన ముందు ఉండేది, అతను పట్టుకోవడం ఈజీ అయ్యేది. అయితే ఇప్పుడు నేరం చేసేవాడు ఎక్కడో ఉంటాడు, వాడిని పట్టుకోవడానికి వెళ్ళిన టీమ్స్ కూడా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి, దారులు జరుగుతుంటాయి. దారులు చేసినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సైబర్ నేరగాళ్ళను పట్టుకోవడం ఇప్పుడు పోలీసులకు ఒక కష్టతరమైన పని, ఒక సవాల్ లాంటిది.